Hi, hello, welcome back to our channel. Ivaliti special Mutton Dosakaya Curry. Stove on chesi pan pettukovali. Adi vedein tarvata andulo 2 teaspoons oil vesukovali. Nenu ikkada 4 green chillies teeskunnanu. Avi kaasta vedein tarvata sannaga cut chesukunna 2 onions vesukuntunnanu. Pedda size onions aithe 2 saripothayi. చిన్న సైజ్ అయితే 3 తీసుకోండి. ఇప్పుడు ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని నేను ఇక్కడ 750 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. అది నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని ఇందులో మనము వేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మటన్ ముక్కల్లో నుంచి మొత్తం నీసినీళ్ళంతా ఇనికిపోయేంత వరకు మనము మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారా, మొత్తం నీళ్ళంతా ఇనికిపోయి ఆయిల్ అంతా పైకి తేరింది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని నేను ఇక్కడ 3 టమాటోస్ని తీసుకున్నాను. దా 3 టమాటోస్ని వెజిటబుల్ చాపర్లో చాప్ చేసుకొని వేస్తున్నాను. టమాటోస్ వేసుకోవడం ఆప్షనల్. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. ఒకసారి బాగా కలిపేసి టమాటాలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత చూస్తే టమాటాలు మొత్తం మగ్గాయి, ఆయిల్ మొత్తం పైకి తేరింది కదా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మీట్ ఎవరెస్ట్ మసాలాని వేసుకోవాలి. మటన్ కర్రీని ఇలా ప్యాన్లో చేసుకోవాలంటే చాలా పేషెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటేనే ఇలా ప్యాన్లో చేసుకోండి. లేదంటే కుక్కర్లో చేయడం చాలా ఈజీ అండ్ చాలా బెస్ట్ కూడా అసలుకే. కానీ కుక్కర్లో చేసిన దాని టేస్ట్ అండ్ ఇలా ప్యాన్లో చేసిన దాని టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలా ప్యాన్లో చేసి ట్రై చేసి చూడండి. ఈ విధంగా కలిపేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ముఖ్యంగా ఇక్కడ నేను సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది 20 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మటన్ని చెక్ చేయండి ఒకసారి. 70% ముక్క ఉడికిన తర్వాత నేను ఇక్కడ ఒక దోసకాయను తీసుకున్నాను. దానిలో నుంచి గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. కొన్ని దోసకాయలు చేదు కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్, టేస్ట్ చేసి చూడండి, లేదంటే కర్రీ టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా అంతా కలిపేసుకొని మరొక 10 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఒకసారి కలుపుకొని
ముక్క ఇంకా మటన్ పీస్ ఇంకా దోసకాయ రెండు ఉడికాయలేదో చెక్ చేయండి. చూసారా, ఇక్కడైతే బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, గ్రేవీ కన్సిస్టెన్సీ, మటన్ ముక్కలు, దోసకాయ అంతా బాగా ఉడికాయి. అండ్ చాలా టేస్టీ అండ్ యమ్మీ మటన్ దోసకాయ కర్రీ మనకు రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీతో, రైస్తో, దేంతో అయినా తినొచ్చు. సో ఫ్రెండ్స్, ఎప్పుడు రొటీన్గా తినే మటన్ కర్రీ కాకుండా ఇలా దోసకాయ మటన్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఎంజాయ్ చేయండి. నా రెసిపీస్ నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని న్యూ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.